हाय फ्रेंड्स, वेलकम टू लाइफ विद ओबर्स। इवाल मनं चूडबोये टापिक जंक फुड अंटे चिरुतिंडलु अन्नमाट। काकपोते असलु जंक फुड अंटे एंटो फस्ट असलु चूद्दां। जंक अंटे देनिकी पनिकिरांदि, यूज़लेस अनि अर्थं अन्नमाट। सो जंक फुड कूडा अंतेनंडि। दानिलो हाई क्यालरीस्, फ्याट, अंते काकुंडा बाडी कावाल्सिन ఒక్కటి కూడా అంటే న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట। దానిలో ఉన్నదల్లా మంచి టేస్ట్ మాత్రమే। మనకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా। అసలు జంక్ ఫుడ్లో ఏమేమి వస్తాయో చూద్దామా। చిన్నప్పుడు పప్పుండలు, చక్రాలు, రవ్వలడ్లు ఇట్లాంటివన్నీ మనకు చిన్నప్పుడు పెట్టేవాళ్ళండి జంక్ ఫుడ్ లాగా। అంటే మనం తినే రోజు రైస్, రోటీస్ ఇట్లాంటివి కాకుండా ఎప్పుడన్నా ఆకలంటే ఇవి తినేవాళ్ళం। కాకపోతే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నూడిల్స్ నుంచి స్టార్ట్ అయ్యింది అన్నమాట। నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్, టాకోస్, పోకోస్ ఇలా రకరకాలుగా స్టార్ట్ అయ్యి, మోమోస్ ఇలా రకరకాల ఫుడ్లు వచ్చేసి మన లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ అయిపోయాయండి। యాక్చువల్గా నిన్ననే యుఎస్లో నేషనల్ జంక్ ఫుడ్ డే అని కూడా సెలబ్రేట్ చేశారండి। అంటే ఆ జంక్ ఫుడ్కి ఒక డేనే డెడికేట్ చేసి ఆ రోజు మీకు ఎంత కావాలంటే అంత తినండిరా అన్నారన్నమాట। బాగుంది కదా। కాకపోతే ఆ రోజు తింటమే కాకుండా కొంచెం వాక్ చేసి మీ బాడీలోని క్యాలరీస్ కూడా కరిగించుకోవడం చెప్పారండి। ఇంకా జంక్ ఫుడ్ ప్లేసెస్ని కూడా మారుతూ ఉంటుందండి। ఫర్ ఎగ్జాంపుల్ మనం నేపాల్లో చూస్తే మోమోస్, అదే అమెరికాలో చూస్తే హాట్ డాగ్స్, అదే మన ముంబైలో చూస్తే వడపావు, అదే ఢిల్లీలో చూస్తే చాట్। వీటన్నిటికీ ఒకటే ఒక్క ప్లేస్ గట్టి పోటీ ఇవ్వగలదు, అదేంటో తెలుసా? మన తెలుగు రాష్ట్రాలండి। మన జంక్ ఫుడ్ చూడండి ఒకసారి, అబ్బా మిర్చి బజ్జీ ఒక్కటి చాలు ఈ జంక్ ఫుడ్లు అన్నిటితో పోటీ పడడానికి। ఒక్కసారి ఆలోచించండి మీరు, ఆ మిరపకాయ బజ్జీని మధ్యలో అలా కోసి ఉల్లిపాయలు వేసి సన్నగా తరిగినవి, కొత్తిమీర కొంచెం వేసి అట్లా నిమ్మకాయ పిండి తింటే ఉంటుంది నా సామి రంగా, అబ్బా స్వర్గానికి ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉంటామండి। ఇలా అంతేకాకుండా చైనీస్ వాళ్ళని చూద్దాం। అసలైతే ఆ పేరు వింటేనే నాకు జంకు గుర్తుకొస్తుందండి। ఎందుకంటే వాళ్ళ ఫుడ్ చూడండి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ, అంటే నాకు వాళ్ళ ఫుడ్డే జంకులాగా అనిపిస్తుంది అన్నమాట। నేను మాట్లాడుతుంది జంక్ అంటే చైనీస్ గురించి కాదండి, వాళ్ళ ఫుడ్ గురించి మాత్రమే। జనరల్గా పిల్లలకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట। అంటే ఒక రెండు రోజులు మామూలు ఫుడ్ తినగానే మా అమ్మ నాకు కావాలి, నాకు మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి, బర్గర్లు తినాలి, పిజ్జాలు తినాలి, ఇట్లా మన ఇండియాలో పానీపూరి కూడా, అబ్బా పానీపూరి కూడా పాపం ఈ కరోనా వల్ల చాలా గ్యాప్ వచ్చిందండి జనానికి। లేకపోతే వాడ వేళ్లతో అలా ముంచి పానీపూరి వేస్తే ఆ టేస్టే వేరే। మళ్ళీ లాస్ట్లో కొంచెం పానీ దాల్ బై అని చెప్పి ఆ ఎక్స్ట్రా వాటరు, ఒక ఫ్రీగా ఒక గప్చుప్పు అట్లా నోట్లో వేసుకుంటే ఆ మజానే వేరు। పిల్లలు అంటారా ఖచ్చితంగా ఎగిరి కావాలి వాళ్ళకి జంక్ ఫుడ్ అంటే ఇష్టమని। సో మనం అసలు ఈ జంక్ ఫుడ్ డేని సెకండ్ చిల్డ్రన్స్ డేగా అనౌన్స్ చేసినా కూడా తప్పులేదండి। కాకపోతే పెద్దవాళ్ళు కూడా అలానే తయారయ్యండి, పోటీ పడి తింటున్నారు జంక్ ఫుడ్ని। అమెరికాలో, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ దాకా మొత్తం జంక్ ఫుడ్డే। ఒక ఆస్ట్రేలియాలో అయితే 35% ఆఫ్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు తినేది జంక్ ఫుడ్డే అటండి। ఇంకా జంక్ ఫుడ్ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో, బాడీలో ఫ్యాట్ పెరగడము, కొలెస్ట్రాల్ పెరగడము, హార్ట్ డిసీజెస్ రావడము, ఇట్లాంటి చాలా డిసడ్వాంటేజెస్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి। చాక్లెట్ తిన్నారనుకో మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, అలానే ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి మీ బాడీలో కాల్షియం పెరుగుతుంది, పిజ్జా తిన్నారనుకోండి విటమిన్స్ వస్తాయి, అదే స్నిక్కర్స్ చాక్లెట్ బార్స్ కానీ ఎంఎండ్ఎంస్ కానీ తింటే
దానిలో ప్రోటీన్స్ వస్తాయి, ఎందుకంటే దాన్ని పల్లీలతో చేస్తారు కాబట్టి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన జంక్ ఫుడ్ ఏంటో తెలుసా? ఆల్కహాల్. అదే మందండి, దానివల్లట మీకు హార్ట్ డిసీజ్ రాకుండా చేస్తుందట. కాకపోతే ఒకటి ఏంటో తెలుసా, అది లిమిట్లో తాగితేనే. ఏదో గ్లాస్ ఆఫ్ వైన్ ఒక రోజు, ఒక పూట, రెండు పెగ్గులు వారానికి, కానీ పీపాలు లాగిచ్చారనుకోండి, ఆ జంక్ ఫుడ్ మొత్తం మన బాడీ మొత్తం సర్వనాశనం చేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, జంక్ ఫుడ్ గురించి ఇవాళ బాగా డిస్కస్ చేసి హ్యాపీగా ఒక్కసారి మన ఫుడ్ని అన్నిటిని నెమరేసుకున్నాం కదా, కాబట్టి బీ కేర్ఫుల్, తినండి జంక్ ఫుడ్, ఎంజాయ్ చేయండి, కాకపోతే వన్స్ ఇన్ ఎ వైల్. ఓకే మరి గాయస్, ఉంటాను లైఫ్ విత్ ఓబర్ సూ. కీప్ వాచింగ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ గుడ్ బాయ్.